ముస్తాబాద్ పట్టణంలోని రాజీవ్ గాంధీ విగ్రహం వద్ద మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ జయంతి వేడుకలను నిర్వహించారు. రాజీవ్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, భారతదేశాన్ని అనేక రంగాల్లో అభివృద్ధి చేసి ఐటీ రంగానికి పునాదులు వేసిన మార్గదర్శి రాజీవ్ గాంధీ అని అన్నారు. యువతకు 18 సంవత్సరాలకు ఓటు హక్కును కల్పిస్తూ యువతను రాజకీయాల్లో చురుకుగా పాల్గొనే విధంగా చేసిన మహానాయకుడని కొనియాడారు. వారి ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరు ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ ఓరగంటి తిరుపతి, జిల్లా కార్యదర్శి కోడం రాజిరెడ్డి, మామిన్ల ఆంజనేయులు, కదిర సత్యనారాయణ గౌడ్, భాను ఉచ్చిడి బాలరెడ్డి, కరుణాకర్, తలారి నరసింహులు, ఆగుల రాజేశం, మల్లేశం పాల్గొన్నారు. అతి భిన్న వయస్సులోనే ప్రధానమంత్రి కావడం జరిగింది. భారతదేశమే కాదు, ప్రపంచ దేశాలలో కూడా అతి భిన్న వయస్కుడటువంటి రాహుల్ గాంధీ, వారు వల్ల వారి యొక్క తల్లి ఇందిరాగాంధీ గారు చేసినటువంటి సంస్కరణలు, అదే మాదిరిగా అతడు ఒక ఉదయిస్తున్నటువంటి సూర్యుని మాదిరిగా మన భారతదేశానికి కనబడినటువంటి వ్యక్తి. ఇవాళ మనం వారి యొక్క జ్ఞాపకాలను, వారి యొక్క ఆశయాలను మనము కాంగ్రెస్ పార్టీ తరఫున సాధించి ఇవాళ దేశాన్ని ప్రగతి పదంలో నడిపించడానికి మన కాంగ్రెస్ కార్యకర్తలుగా మనం అందరం కృషి చేయాలని నేను విజ్ఞప్తి చేస్తాను. స్వర్గీయ మాజీ ప్రధాని శ్రీ రాజీవ్ గాంధీ గారి జయంతి ఉత్సవాలను, 80వ జయంతి ఉత్సవాలను ముస్తాబాద్ మండల కేంద్రంలో వారికి ఘన నివాళులు అర్పించడం జరిగింది. మరి శ్రీ రాజీవ్ గాంధీ గారు 1944లో ముంబైలో జన్మించడం జరిగింది. రక్తపు ముద్దలుగా జరిగినటువంటి ఆ రాజీవ్ గాంధీ గారి మరణం ఇంకా మనకు మన భారతదేశానికి తీరని లోటుగా ఉన్నది. మరి వారి ఆశయాలను, మరి మన యావత్ భారతదేశం అంతా వారి ఆశయాలను కొనసాగించి మరి మంచి సన్మార్గంలో ముందుకు నడవాలని కోరుకుంటూ ఈరోజు ముస్తాబాద్ మండల కేంద్రంలో వారి విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. జోహార్ రాజీవ్ గాంధీ, జోహార్ రాజీవ్ గాంధీ.